కరోనా మళ్లీ పంజా విసురుతోంది తెలంగాణలో కేసులు రోజుకు పైగా నమోదవుతున్నాయి రాబోయే ఐదు వారాల్లో ఇంకా పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది మరెందుకు ప్రభుత్వం సిద్ధమైందా ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధంగా ఉందా ఆస్పత్రిలో బెడ్లు దొరికే ఉంటుందా ప్రైవేట్ ఆసుపత్రుల ధనదహానికి అడ్డుకట్ట తెలంగాణలో మూడు వేలకు ఆసుపత్రులు హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల కొరత మరో ఇరవై ఐదు శాతం బెడ్లు పెంచుతామంటున్న సర్కార్ ఈసారైనా ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు జిల్లాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్కు వస్తూ ఉంటారు అందుకే నగరంలో ఆసుపత్రులకు అంత డిమాండ్ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలోనూ నగరానికి కోవిడ్ పేషెంట్ల తాకిడి పెరిగింది సిటీలో ఆయా ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఇతర జిల్లాల నుంచే కాదు రాష్ట్రాల నుంచి వస్తున్నారు దీంతో ఇప్పుడున్న కరోనా బెడ్లు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి పైగా అవసరమైన వారికి కోవిడ్ బెడ్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఫస్ట్ వేవ్ సమయంలో బెడ్ల కొరత తీవ్రంగా వేధించింది మరి సెకండ్ వేవ్ సమయంలో ఏం జరగబోతోంది ప్రభుత్వం సిద్ధంగా ఉందా కరోనా ఉధృతి నేపథ్యంలో వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న కరోనా బెడ్లకు అదనంగా ఇరవై ఐదు శాతం పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది మరోపక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎరెక్టివ్ ఆపరేషన్లను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ రంగంతో పాటు అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరిన్ని బెడ్స్ కరోనా కోసం పెంచాలని ఆసుపత్రులను కోరింది సర్కార్ కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆసుపత్రిలో చేరే అవకాశం ఉండదు లక్షణాలు తక్కువగా ఉన్నవాళ్లు హోం హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చు అయితే ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరోనా రోగుల్ని ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ను ఏర్పాటు చేశారు అధికారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉంటేనే ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం ప్రస్తుతం డెబ్బై రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదివేల బెడ్లను ఏర్పాటు చేసింది ఇక ప్రైవేట్లో రెండు వందల నలభై తొమ్మిది ఆసుపత్రుల్లో దాదాపు పద్నాలుగు వేల బెడ్స్ ఏర్పాటు చేశారు ఆసుపత్రిలో కరోనా కోసం కేటాయించిన బెడ్స్ లో సాధారణ ఆక్సిజన్ ఐసీయూ పడకలుగా విభజించారు ప్రస్తుతం ఉన్నటువంటి పడకలు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో మరిన్ని పడకలను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న నలభై ఏడు వేల పడకలలో సగానికి పైగా కోవిడ్ చికిత్స కోసం వాడుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది పడకలు పెంచుతామని ప్రభుత్వం చెబుతుంటే వాస్తవం మాత్రం మరోలా ఉంది ఇప్పటికే హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత కనిపిస్తోంది కోవిడ్ పేషెంట్ కి బెడ్ కావాలని హాస్పిటల్స్ కు ఫోన్ చేస్తే నో బెడ్స్ అన్న సమాధానం వస్తోంది ఓవైపు రోజుకు మూడు వేల కేసులు వస్తున్నప్పుడే ఇలా ఉంటే మరి ఇంకా పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అటు ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్ల కొరతను కావాలనే సృష్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి గతంలో ఇలాంటి ఫిర్యాదులపై ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది బెడ్లు ఉన్నప్పటికీ ప్రైవేట్ యాజమాన్యాలు కాసుల కకూర్తితో నో అంటున్నాయనే విమర్శలు ఉన్నాయి అటు పడకల కోసం భారీగా వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఇక హైదరాబాదులో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్న ఫీజులపై సర్కారు నియంత్రణ లేకుండా పోయింది కరోనా సమయాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బిజినెస్ సీజన్ గా మార్చేసుకుంటున్నాయి హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పిటళ్లు కరోనా సోకిన వ్యక్తి సాధారణ బెడ్ కే ఏకంగా యాభై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక వెంటిలేటర్ కావాలంటే రోజుకు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టాల్సిందే ఐసీయూతో కూడిన వెంటిలేటర్ కి రోజుకు లక్షకు పైగా బిల్లులు వేస్తున్నారు దీంతో కరోనా చికిత్స అంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అనేక కుటుంబాలు భారీ ఫీజుల్ని చూసి షాక్ అవుతున్నాయి సెకండ్ వేవ్ లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు జనాల రక్తం తాగుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర బెడ్లు నిజంగానే లేవా అంటే సమాధానం దొరకలేదు వాటిని పరిశీలించేందుకు అధికారులు ముందుకు రారు నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర ఎక్స్ట్రా బెడ్లు ఉంటాయి కానీ వాటిని సామాన్యులకివ్వరు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే అందిస్తున్నారు లేకుంటే విఐపీలకు ఇస్తున్నారు ఈ తరహా దందా గతేడాది సాగింది ఇప్పుడు కూడా దానికే రెడీ అవుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పద్నాలుగు వేలకు పైగా బెడ్లు ఉన్నాయి ఇందులో ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క పడకలు రోగులతో నిండి ఉన్నాయి ఖాళీగా ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది బెడ్లు ఉన్నాయి ఇందులో అత్యధికం హైదరాబాద్లోనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ హాస్పిటల్కు ఫోన్ చేసి బెడ్ ఉందా అని అడిగితే మాత్రం నో అనే సమాధానమే వస్తోంది అడ్డగోలు ధరలపై ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ కి ముకుతాడు వేయాలి కానీ ప్రభుత్వం పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది కోవిడ్ చికిత్సలు రేట్లపై ప్రభుత్వం గతేడాదే వివరాలు వెల్లడించింది జూన్ పదిహేను రెండు వేల ఇరవైన జీవో విడుదల చేసింది దీని ప్రకారం ఆసుపత్రిలో ఐసోలేషన్తో కూడిన సాధారణ వార్డుకు నాలుగు వేల రూపాయలుగా ప్రకటించింది ఇక వెంటిలేటర్ లేని ఐసియూ బెడ్కి రోజుకు తొమ్మిది వేల రూపాయలుగా వెల్లడించింది అయితే ఇందులో పీపీఈ కిట్ల ధరలు ఇతర సర్వీసుల ధరలు ప్రభుత్వం పేర్కొనలేదు ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు దోపిడీని మొదలుపెట్టాయి బెడ్ ఛార్జీల కంటే పీపీఈ కిట్లు ఇతర ఛార్జీలతో వాతలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి వెంటిలేటర్ లేని బెడ్కి యాభై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే స్థాయిలో చేస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది దీంతో హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్కారు దవాఖానాలపై ప్రధానంగా ఆధారపడాల్సిన పరిస్థితి అక్కడ బెడ్స్ దొరకడం లేదు అటు ఇచ్చిన కోవిడ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా పడకల కొరత రోగులను ఇబ్బందులు గురిచేస్తోంది గతం కంటే తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికే ఆస్పత్రులకు రద్దీ పెరిగింది హోం ఐసోలేషన్ అంటున్న కొత్త వేరియంట్లతో అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు దీంతో తెలంగాణ హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరగడంతో అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా బెడ్లు దొరకడం లేదు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఏడు అంతస్తుల ప్రత్యేక భవనాన్ని కేటాయించారు నెల రోజుల క్రితం వరకు అందులో పేషెంట్లు నామమాత్రంగానే ఉన్నారు ప్రస్తుతం కరోనా విజృంభణతో ఒక్కసారిగా పెరిగిపోయారు మూడు వందల ఇరవై ఐదు పడకలకు గాను మూడు వందల పది మంది పేషెంట్లతో నిండిపోయాయి బెడ్లు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కేవలం సీరియస్ గా ఉన్న వారిని మాత్రమే చేర్చుకుంటున్నారు మిగతా వారిని గాంధీకి రిఫర్ చేస్తున్నారు ఏదైతే మహారాష్ట్ర బార్డర్ ఉందో నాందేడ్ నుంచి వస్తున్నటువంటి కేసులన్నీ కూడా నిజామాబాద్కి రిఫర్ అవుతూ ఉన్నాయి దీనివలన ఏమవుతుంది ఇక్కడ బెడ్ సౌకర్యాలు లేకపోవడము దీ బెడ్ సౌకర్యాలు లేకపోవడం వలన ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా చాలా మట్టుకు విచ్చలవిడిగా డబ్బును దోచుకుంటూ కూడా ట్రీట్మెంట్ అందనటువంటి పరిస్థితి ఉంది దానివలన చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొంటా ఉన్నాయి బోధన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నలభై ఐదు పడకలు కూడా పూర్తిగా నిండిపోయాయి నిజామాబాద్ నగరంలో తొమ్మిది ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కోవిడ్ చికిత్స అందిస్తున్నప్పటికీ అక్కడ బెడ్స్ ఖాళీగా లేని పరిస్థితి ఏర్పడింది కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వారికి సేవలందించే వైద్య సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది వైద్య సిబ్బంది కొరతపై అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు కరోనా కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో జిల్లాలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో బెడ్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా చికిత్స కోసం అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి కేసులే కాదు మరణాల సంఖ్య సైతం ఆందోళన కలిగిస్తోంది ఇక సీరియస్ గా ఉన్న వాళ్ళు ఆసుపత్రికి వెళ్తే బెడ్లు లేవు అనే మాట బాధితులను మరింత కుంగదిస్తోంది ఆదిలాబాద్ లోని ఆసుపత్రిలో పడకల కొరతపై స్పెషల్ స్టోరీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై కరోనా పంజా విసురుతోంది మహమ్మారి దెబ్బకు చాలా కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి యువతకు ఎక్కువగా కరోనా సోకుతూ ఉండడం కలకలం రేపుతోంది ఇక అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులకు వైరస్ సోకితే ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది ఇటీవల ఆదిలాబాద్లో ఉన్న రిమ్స్ ఆసుపత్రి మంచిర్యాల జిల్లాలోని ఆసుపత్రుల్లో కరోనా మరణాలు భారీగా పెరిగాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు ఐదు నుంచి ఆరుగురు ప్రాణాలు కోల్పోతున్నారు ఒక్కో రోజు పది మంది వైరస్ బారిన పడి చనిపోతున్నారు అయితే అధికారిక లెక్కల్లో మాత్రం ఒకటి రెండే చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మహారాష్ట్ర ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి మూడు జిల్లాల్లో ప్రతిరోజు కరోనా కేసులు డబుల్ ట్రిపుల్ సెంచరీ కొడుతున్నాయి యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రులపై భారం పెరుగుతోంది కరోనా పాజిటివ్ వచ్చిందని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్లు ఉన్నారు బాధితులు పెరగడంతో చాలా మంది ఆసుపత్రులకు క్యూ కట్టారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు పెద్ద ఆసుపత్రి రిమ్స్ ఈ దవాఖానాలో కరోనా బెడ్స్ వేగంగా నిండుతున్నాయి అయితే కేసులు పెరుగుతుండటంతో ఈ మాత్రం కూడా సరిపోవనే వాదన వినిపిస్తోంది మరిన్ని పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది కరోనా ఐసోలేషన్ సెంటర్ అంటే ఎలా ఉండాలి కానీ రిమ్స్లోని కరోనా వార్డు మాత్రం భయంకరంగా ఉంది ఆసుపత్రుల్లో అద్భుతమైన చికిత్స అందుతుందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది ఎక్కడ చెత్త అక్కడే ఉంది వాటిని శుభ్రపరిచే సిబ్బంది లేరు దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు మరోవైపు కోవిడ్ బాధితుల అవసరాలు కూడా బంధువులే చూసుకోవాల్సి వస్తోంది పీపీఈ కిట్లు లేకుండానే కొందరు కరోనా వార్డుల్లోకి వెళుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇక మంచిర్యాల జిల్లాలో రెండు వందలకు పైగా పడకలు నిర్మల్ జిల్లాలో తొంభై ఐదు పడకలు భీం ఆసిఫాబాద్ జిల్లాలో అరవై ఐదు బెడ్స్ ఉండగా అవి కూడా వేగంగా నిండుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు మహారాష్ట్ర నుంచి కూడా బాధితుల రాక పెరిగింది ముఖ్యంగా ఆక్సిజన్ ఐసీయూ బెడ్స్ మాత్రం నిండిపోయి ఉన్నాయి తాజాగా జిల్లాల్లో యాక్టివ్ కేసులు భారీగా ఉన్నాయి కానీ అందరికీ ఆసుపత్రి అవసరం లేదంటున్నారు డాక్టర్లు అయితే చాలామంది ఐసీయూ ఆక్సిజన్ అవసరం లేకపోయినా భయంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు బెడ్ల కొరతతో డాక్టర్లు రోగుల్ని మరో ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు పైగా అక్కడ వైద్యం కూడా సక్రమంగా అందడం లేదని మండిపడుతున్నారు రోగుల బంధువులు ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా మూడు వందల ఇరవై పాజిటివ్ కేసులు నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో నాలుగు వందల ముప్పై ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి ఇక నిర్మల్ జిల్లాలో నాలుగు వందల డెబ్బై పాజిటివ్ కేసులు వచ్చాయి ఇక కుమరం భీం జిల్లాలో తొంభై మూడు మందికి కరోనా నిర్ధారణ అయింది యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో బాధితులు ఆసుపత్రి బాట పడుతున్నారు అయితే రాబోయే రోజుల్లో మరింతగా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున బెడ్ల సంఖ్యను మరింత పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది ఓవరాల్ గా మహారాష్ట్ర ప్రభావమో లేక జనం నిర్లక్ష్యమో కానీ ఉమ్మడి జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది అయితే ముందు అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అటు యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి ఆసుపత్రిలో సంఖ్య పెరుగుతోంది కానీ ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి పేషెంట్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే బెడ్ల కోసం బేరసారాలు చేస్తున్నాయి సర్కార్ దవాఖానాల్లో కరోనా పడకలు ఫుల్ అయిపోయాయి అలానే ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే అదే అదునుగా నిలువు దోపిడీ చేస్తున్నారు బెజవాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా బెడ్ కావాలంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు చెల్లించాల్సిందే రేటు కుదిరితేనే బెడ్ ఇస్తారు లేకుంటే చచ్చిపోయినా లెక్క చేయడం లేదు అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్ కావాలంటే ఐదు లక్షల రూపాయలు కట్టాల్సిందే సర్కార్ ఆదేశాలు నిబంధనలు బేఖాతరు ప్రపంచం మొత్తం మహమ్మారితో ఇబ్బంది పడుతోంది ఇదే సమయంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి మానవాళి మనుగడ మీద కరోనా వైరస్ దాడిని సమిష్టిగా ఎదుర్కోవాలి కానీ వాస్తవం మాత్రం మరింత చేదుగా ఉంది ముఖ్యంగా ఏపీలో కరోనా సెకండ్ వేవ్ను కాసుల సీజన్గా మార్చుకుంటున్నారు వైరస్ బారిన పడి శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రికి వస్తే బెడ్కు రేటెంత ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు రేటు కుదిరితే విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బెడ్ దొరుకుతుంది లేకుంటే అక్కడే చనిపోయినా పట్టించుకోనంత కర్కశంగా తయారయ్యాయి పరిస్థితులు సెకండ్ వేవ్ కరోనాను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు మళ్లీ కాసుల దందాకు తెరలేపాయి ఒక్కో పేషెంట్కి బెడ్ కేటాయించేందుకు నాలుగు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి జీవో డెబ్బై ఏడు ప్రకారం ఫీజులు వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా పాటించడం లేదు జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ ఎనస్థీషియా స్పెషలిస్ట్ ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా వైద్యం అందించడానికి అర్హత ఉంటుంది అయితే లక్షల రూపాయలు వసూలు చేయడం కోసం గైనకాలజిస్టులు సర్జన్లు కూడా కరోనా వైద్యం చేసేస్తున్న పరిస్థితి బెజవాడలో ఉంది బెజవాడలో గతేడాది కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిచ్చింది దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ఆసుపత్రులు హోటల్స్ ను కూడా ఐసోలేషన్ సెంటర్లుగా మార్చి చికిత్స అందిస్తున్నాయి ఇలాంటి చాలా సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సంఖ్యలో బాధితులను చేర్చుకుని డబ్బులు వసూలు చేశాయి అటు అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం మరో కారణంగా కనిపిస్తోంది ఇలా అనుమతులు తెచ్చుకుంటున్న ఆసుపత్రులు బాధితుల దగ్గర లక్షల రూపాయల్లో వసూలు చేస్తున్నారు ఇలా కోట్లు గడించిన ఆసుపత్రులు కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది కేసులు పెరుగుతున్నాయి దీంతో మళ్లీ దందా మొదలుపెట్టాయి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ కోవిడ్ సెంటర్లు నడిపిన వారిలో కొందరికి అనుమతి లేకపోయినా కూడా కరోనా వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది మొఘల్ రాజపురంలో ఉన్న ఓ ఐకేఎఫ్ సెంటర్ చుట్టుకుంట సెంటర్లో ఉన్న ఓ న్యూరో సెంటర్లో ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్ ఆసుపత్రులు తెరిచారు ఉన్న స్టాఫ్తోనే వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది వీరందరూ కూడా కరోనా రోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది ఒక్కో రోగి నుంచి పది లక్షల టార్గెట్ గా వసూళ్లు చేస్తున్న వైద్య శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం అటువైపు చూడటం లేదు ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ ఉన్నప్పటికీ కూడా కాసుల కోసం బెడ్లు లేవంటున్నారు విజయవాడలోని దాదాపు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే సీన్ కనిపిస్తోంది ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది కానీ ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స లేదంటున్నారు పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ రేట్లు మారుతూ ఉంటాయి సీరియస్గా ఉంటే ఈ రేటు మరింత పెంచుతున్నారు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కృత్రిమ బెడ్ల కొరత సృష్టించి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి వీటికి అడ్డుకట్ట వేయాలని బాధితులు కోరుతున్నారు ఓవైపు ప్రాణాలు పోతుంటే ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాల కాసుల కకృతి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇకపై అయినా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఏపీలో కరోనా కేసులు వరుసగా పెరిగిపోతున్నాయి దీంతో వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలని ప్రభుత్వం భావించింది సెకండ్ డోస్ తో పాటు వీలైనంత ఎక్కువ మందికి ఫస్ట్ డోస్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది కానీ వ్యాక్సిన్ కొరత ఇప్పుడు ఏపీలోని పలు జిల్లాల్లో కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది టీకా కోసం వచ్చిన వాళ్లను పడిగా కాసేలా చేస్తోంది సెకండ్ డోస్ కు సిద్ధమవుతున్న వారిలోనూ టీకా కొరత ఆందోళన గురి చేస్తోంది కొత్త టెన్షన్ మొదలైంది కోవిడ్ వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం నలభై ఐదేళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ అందిస్తుండటంతో పాటు కేసులు పెరుగుతున్నాయి దీంతో మొదట్లో వ్యాక్సిన్ అంటే వెనకడుగు వేసిన వాళ్లు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు దీంతో వ్యాక్సిన్ పంపిణీకి డిమాండ్ పెరిగింది అయితే అందుకు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో నూట ఐదు ప్రభుత్వ తొమ్మిది ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రులలో టీకాను అందుబాటులోకి తెచ్చారు ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టీకాను ఉచితంగా అందిస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక డోసుకు రెండు వందల యాభై రూపాయలుగా నిర్ధారించారు కేంద్ర ప్రభుత్వం టీకా మహోత్సవాన్ని నిర్వహించాలని చెప్పిన నాటి నుంచే అసలు సమస్య మొదలైంది తొలి రోజునే టీకాలు అందుబాటులో లేక వ్యాక్సిన్ ఉత్సవాలకు బ్రేక్ పడింది ఉన్న కొద్దిపాటి వ్యాక్సిన్ డోసులను అందరికీ అందజేయడంతో నిల్వలు జీరో అయిపోయాయి దీంతో రెండు రోజుల పాటు ఉగాది పండుగ నాడు కూడా వ్యాక్సిన్ కోసం పీహెచ్సిల చుట్టూ జనం ప్రదక్షిణలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం నలభై వేల డోసులు పంపించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు కానీ ఈ సంతోషం సాయంత్రానికి ఆవిరైపోయింది జిల్లాలోని నూట ఇరవై ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లో వ్యాక్సిన్లు వేసేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది ఉన్న వ్యాక్సిన్లన్నీ ఖాళీ అయిపోవడంతో ఆశగా టీకా కోసం వచ్చిన జనం ఉసూరుమంటూ తిరిగి వెళ్ళిపోతున్నారు మొదటి డోసు కోసం వచ్చిన వారు కొందరైతే మొదటి డోసు వేయించుకుని నెల రోజులు దాటిపోయి రెండవ డోసు కోసం వస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారు రెండో డోస్కి వస్తున్న వాళ్ళు అనుకున్న టైంకి టీకా వేయించుకోకపోతే ఏమన్నా ఇబ్బంది ఎదురవుతుందా తమ ప్రాణాలకు ఏదైనా హాని జరుగుతుందా అని ఆందోళన చెందుతున్నారు అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే విషయాన్ని అధికారులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు టీకా కోసం ఎవరిని అడగాలో తెలియక సీనియర్ సిటిజన్లు తీవ్ర అవుతున్నారు వేయించుకోవడానికి ముందు వచ్చాను అప్పుడు ఈ లేదంటే మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళా ఇప్పుడు వచ్చాను ఈ సెలవులు అయిపోయాయి ప్రస్తుతం జిల్లాలో రోజుకు ఐదు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడడంతో అధికారులు తల